నా పేరు హుమయూన్. నేను పీరియల్లో సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఏపీ ప్రభుత్వం కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక సబ్జెక్ట్ ఇచ్చింది, అది ప్లాంట్ నర్సరీ. ఆ ప్లాంట్ నర్సరీలో మాకు ప్లాంట్ నర్సరీ క్లాసెస్ చెప్పేదానికి బాదుషా వల్లి సార్ గారు వస్తున్నారు. మాకు క్లాసులు చెప్తూ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన తెప్పిస్తున్నారు. ఆ అవగాహన మేము కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేశాము. ఆ ఎక్స్పెరిమెంట్లు కొన్ని మేము ఫెర్టిలైజర్స్ కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడి మేము ప్రయోగాలు చాలా చేశాము. ఆ ప్రయోగాల గురించి మాకు కొలీగ్స్ వచ్చారు, ఆ ప్రయోగాల గురించి మా కొలీగ్స్ చెప్తారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద ఫెర్టిలైజర్స్ ఎలా చేయాలని కే లతీష్ గారు వచ్చి చెప్తారు. నేను కే లతీష్, సిఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఇన్ బీజెడ్సీ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ జీవామృతం, ఘనజీవామృతం అండ్ ద్రవజీవామృతం. మన ద్రవజీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 200 లీటర్ల ద్రవజీవామృతం కావలసిన పదార్థాలు: నెంబర్ 1 20 కేజీస్ పేడ, 10 లీటర్స్ దేశీయ ఆవు యొక్క మూత్రము, 2 కేజీస్ పప్పుల పొడి అనగా ద్విదళ బీజాలలోని నూనె రాని పప్పుల పొడి, పిడికడు పుట్టమన్ను కావాలి. సో మనము దీన్ని తయారు చేసుకునే విధానం, ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల వాటర్ పోసి దీనిలో 20 కేజీస్ పేడ వేయాలి. పేడ వేసిన వెంటనే పప్పుల పొడి, పుట్టమన్ను వేయాలి. వేసి 3 అవర్స్ తర్వాత 20 లీటర్స్ ఆ 10 లీటర్స్ మన పిఎఫ్ దేశీయ ఆవు యొక్క మూత్రము దానిలో వేసి కలపాలి. ఈ విధంగా మనకు 3 రోజులకు మన ద్రవ జీవామృతం తయారవుతుంది. తరువాత మన ఘనజీవామృతం తయారీ. మన ఘనజీవామృతం తయారీ కోసము 20 కేజీస్ ఘనజీవామృతం తయారీ కోసం 20 కేజీల పేడ, 10 లీటర్స్ యూరిన్ అండ్ 2 కేజీస్ పప్పుల పొడి, చారడు పుట్టమన్ను లేక అడవి మన్ను తేవాలి. మనము ఇవి ఎందుకు వేసుకుంటామంటే మనం వేసే పేడలో మనకు సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. 1 గ్రాముకి 3000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. కావున మన సూక్ష్మజీవవంతమైన భూమిని తయారు చేయడానికి, మాలిన్యం పరచడానికి మన సూక్ష్మజీవులు పెంచాలి. జీవామృతం అనగా మన సూక్ష్మజీవులు పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తాము. జీవామృతానికి బెల్లం కనుక యాడ్ చేసినట్లయితే దానికి సూక్ష్మజీవులకు ఫుడ్ అనేది వస్తుంది. తరువాత మరియు పప్పుల పొడి అనగా నూనె రాని పప్పుల పొడిని వాడితే మనము దీనికి మళ్ళీ శక్తి మరియు పోషణను కలిగిస్తాయి సూక్ష్మజీవులకి. మరి మనం ఆవు మూత్రం అనేది ఎందుకు వాడతామంటే, మనం తీసుకునే పదార్థాలలో ఫంగల్ డిసీజెస్ ఉంటాయి. సో వాటిని చంపడానికి మనం ఆవు యొక్క మూత్రం వాడతారు. ఆవు యొక్క మూత్రంలో 150 రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పుట్టమన్ను అనేది ఎందుకు తీసుకుంటామంటే, మనం పుట్టమన్ను కానీ అడవి మన్ను తీసుకుంటాం. మన అడవిలో ఉన్న మన్నుకి అనేక రకాలైన బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. దీంట్లో బ్యాక్టీరియా మరియు ఈ సూక్ష్మజీవులు రెండు అధిక మోతాదులో పెంచి మనం భూమిలోనికి వదిలితే మన భూమి సారవంతం అవుతుంది. మరియు ఘనజీవామృతానికి ఇవన్నీ తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా వీటిని కలిపి ముద్దల వలె చేసుకొని ఎండబెట్టకూడదు. మరి ఎండబెట్టకుండా గాలికే పెట్టాలి. ఎందుకు ఎండబెట్టకూడదు అంటే, మనం పెట్టిన ఫర్టిలైజర్ టెంపరేచర్ మినిమం టెంపరేచర్ 28 and 30 degrees లోపే ఉండాలి. ఎందుకంటే 30 degrees పెంచితే మనం చేస్తున్న సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇప్పుడు కానీ హై టెంపరేచర్కి బ్యాక్టీరియాస్ అండ్ సూక్ష్మజీవులు చనిపోతాయి. కావున మనం 28 నుంచి 30 degrees లోపు ఉన్న టెంపరేచర్లో మనం ఎంచుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టి మనం తయారు చేసిన ఫర్టిలైజర్ని మనం వాడే భూమిలో దున్నడానికి ముందు వేయాలి. సో ఈ విధంగా మనం ఘన మరియు ద్రవ జీవామృతాలని తయారు చేసుకొని మనం విరివిగా వాడుకోవచ్చు. ద్రవ జీవామృతాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు, పిచికారీ మరియు భూమిలో డైరెక్ట్గా చెట్లకు కానీ వేసుకోవచ్చు. తరువాత పంచగవ్య చెప్పడానికి మా కొలీగ్ షైనీ గ్రేస్ వచ్చి మీకు క్లుప్తంగా వివరిస్తుంది. నా పేరు షైనీ గ్రేస్. నేను పీలేర్తో సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ బీజెడ్సీ చదువుతున్నాను. నేను చెప్పబోయే టాపిక్ పంచగవ్య. పంచగవ్య అంటే, పంచ అంటే 5 రకాలు, గవ్య అంటే ఆవు. ఈ ఆవు నుంచి వచ్చే 5 పదార్థాల ద్వారా మనం పంచగవ్యాన్ని తయారు చేసుకుంటాం. పంచగవ్యకి కావలసిన 5 పదార్థాలు: నెయ్యి, పాలు, పెరుగు, ఆవు మూత్రము, పేడ. తర్వాత వీటికి బదులుగా మనము కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇవంతా యాడ్ చేసుకోవచ్చు.
మనకు పేడలో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే సూక్ష్మజీవులు ఉంటాయి. అలానే జాగరి అంటే బెల్లం, బెల్లంలో ఐరన్ ఉంటుంది. సో మనకు పాలు పెరుగులో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అట్లనే బ్యాక్టీరియా అనేది కూడా ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మనము వీటిని తయారు చేసుకునే విధానము, ఆవు పేడ 20 కేజీలు, ఆవు మూత్రము 10 లీటర్లు, నెయ్యి 1/4 అంటే పావు కేజీ వేసుకొని అవి మూడు మిక్స్ అయ్యే వరకు దాన్ని మనం కలపాలి. అలానే మనకు కొబ్బరి నీళ్ళు 1-2 లీటర్లు వేసుకొని దాంట్లో కలపాలి. చెరుకు రసం కూడా 1 లీటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవంతా వేసి కలిపిన తర్వాత మనము ఈ పదార్థం అనేది ఒక 15 నుంచి 20 రోజుల లోపు తయారవుతుంది. మనం చేసుకున్న తర్వాత దీన్ని మనము చెట్లకి ఉపయోగించవచ్చు. మనకు ఉపయోగం ఏమంటే, ఈ పంచగవ్య ద్వారా మనకు ఉపయోగం ఏమంటే, దీన్ని మనము ప్లాంట్స్కి ఉపయోగిస్తే మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది, మంచి సైజులో మనకు మంచి కాయలు లభిస్తాయి. మనకు వీటి అన్నిట్లో చెట్లకి నార్మల్గా ఎన్పికే, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి యూజ్ అవుతాయి. మనము మామూలుగా కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ ఫామ్లో మనము పంచగవ్య అనేది యూజ్ చేస్తాము. ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నా. తర్వాత టాపిక్ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. దీని తయారీ విధానం మా కొలీగ్ మధుశ్రీ గారు వచ్చి చెప్తారు. నా పేరు మధుశ్రీ. నేను ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ తయారీ విధానం గురించి చెప్పబోతున్నాను. ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: 2 డజన్ల అరటిపండ్లు, 2 డజన్ల బెల్లం, 2 డజన్ల అరటిపండ్లు బాగా స్మాష్ చేసి తర్వాత అందులోకి బెల్లాన్ని యాడ్ చేయాలి. ఇది బాగా మరగబెట్టిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత తేనెలాగా ఒక ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఆ ద్రావణాన్ని 3 ml తీసుకొని 10 లీటర్ల నీటిలో కలిపి దీన్ని చెట్లకి పిచికారీ చేయడం వల్ల మంచి పోషక పదార్థాలు అనేటివి అందుతాయి. ముఖ్యంగా అరటి పండ్లలో ఫాస్ఫరస్, పొటాష్ అనే పోషక పదార్థాలు అందడం జరుగుతుంది. అలాగే బెల్లంలో ఐరన్ అనే పోషక పదార్థం అందుతుంది. ఇలాగా వీటిని రోజు చెట్లకి పిచికారీ చేయడం వల్ల చెట్లు అనేవి బాగా అభివృద్ధి చెంది బాగా పెరుగుతాయి. తర్వాత ఫిష్ అమైనో యాసిడ్ గురించి మా సోదరుడు రోహిత్ భాష చెప్తాడు. నా పేరు రోహిత్ భాష. నేను సిఎన్ఆర్ పీలర్ కళాశాలలో చదువుతున్నాను. మాకు ప్లాంట్ నర్సరీ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మాకు కొంచెం అవగాహన కోసం కాలేజ్ పక్కన అరకుంటలో ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పిస్తున్నారు. దాంట్లో నేను తయారు చేసింది ఫిష్ అమినో యాసిడ్. ఫిష్ అమినో యాసిడ్ వచ్చి తయారు చేసే విధానం, ఫిష్ అమినో యాసిడ్లో ఫిష్ వేస్ట్ అంటే చెత్త, దాంట్లో బోన్స్, లంగ్స్, లివర్ అలాంటి పార్ట్స్ అన్నీ యాడ్ చేసి, ఇప్పుడు మేము ఫిష్ 3 కేజీస్ తీసుకుంటే బెల్లం కూడా 3 కేజీస్ తీసుకోవాలి. అలా రోజు అది మిక్స్ చేస్తూ ఉండాలి. అది మిక్స్ చేసిన తర్వాత 21 రోజులకి అది స్మెల్ రాకుండా ఉంటుంది. అది మొదట్లో అయితే దాని స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. కొవ్వు పదార్థాలు ఉంటాయి దాంట్లో, అది ఆ చెట్లకు బాగా ఉపయోగపడుతుంది. చెట్టు ఎదుగుదల కోసం బాగా యూస్ అవుతుంది. అది భూమి ధార అయినా లేకపోతే చెట్లకు పిచ్చకారి ధార అయినా మేము చెట్లకు ఇస్తే ఆ చెట్టు ఎగదల బాగా వస్తుంది. ఆ చెట్లకి కాయలు కూడా చాలా బాగా వస్తాయి. దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండు ఉంటాయి. ఇంతవరకు మేము సిఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులము ప్రకృతి వ్యవసాయం మీద ఎలా ఫెర్టిలైజర్స్ చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి ప్రయోగాలు ఉన్నాయని వివరించాము. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుతూ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి ఈల్డ్, మంచి దిగుబడి అన్నీ వస్తాయి. మీరు దిగుబడి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇంజనీర్ కొడుకు ఇంజనీరే అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టరే అవుతున్నాడు, బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యానే అవుతున్నాడు, రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అందువలన మా ఏపీ గవర్నమెంట్ ఒక ప్లాంట్ నర్సరీ కింద మాకు స్కిల్ డెవలప్మెంట్గా ప్లాంట్ నర్సరీ ఇచ్చింది. ఆ ప్లాంట్ నర్సరీ చాలా మాకు అవగాహన తెప్పించింది, ఎలా ప్లాంట్ నర్సరీ ఎలా డెవలప్మెంట్ చేయాలి, మేము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా వాడాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా వాడాలి, మేము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా చేయాలి, దాని ప్రయోగాలు అన్నీ చేశాము. దాని ద్వారా మేము చాలా ఉపయోగపడింది మాకు. దీనివల్ల మేము చాలానే నేర్చుకున్నాము.
ఇలా చేస్తే మంచి ఈల్డ్ చాలా బాగా దిగుబడి వస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్నా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడితే దిగుబడి బాగా వస్తుంది, కాయ సైజు కూడా బాగా ఉంటుంది. మీరు ఏ క్రాప్ అయినా ఏ పంట అయినా వేయండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడితే దిగుబడి బాగా వస్తుంది. ధన్యవాదములు.